దేశం సగర్వంగా 75 సంవత్సరాల స్వాతంత్ర అమృతోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ స్ఫూర్తిదాయక ఘడియల్లోనే ఆకాశవాణి కొన్ని ప్రేరణాత్మక ఘట్టాల్ని ఆవిష్కరిస్తోంది. ఇవి వీర వనితల గురించి, ఉరుములై మెరుపులై గర్జించిన దీశాలుల గురించి, దేశ చరిత్ర గతిని మార్చి మరెంతో మంది స్త్రీలలో ఆత్మవిశ్వాసాన్ని సంపూర్ణంగా నింపిన మహిళా మూర్తుల గురించి. స్వతంత్ర భారతి ఇది, ఆకాశవాణి అక్షర హారతి ఇది. సుహాసిని దేవి గంగూలీది ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉన్న ఖుల్నా పట్టణం. మెట్రిక్ వరకు అక్కడే చదివింది. బేతున్ కాలేజీలో సుహాసినికి సీటు రావడంతో తండ్రి హాస్టల్లో ఉంచి చదివించేందుకు ఒప్పుకున్నాడు. సుహాసిని పై చదువుల కోసం కలకత్తా వచ్చింది. బేతున్ కాలేజీలో చదివేటప్పుడే సుహాసిని గంగూలీ ఈ జుగంధర్ రహస్య సంస్థలో చేరటం, ఐఆర్ఏకి అనుబంధం ఏర్పడటం జరిగింది. సుహాసిని సంస్థకు కావలసిన సభ్యుల్ని చేర్చటం, నిధులు సేకరించటం, ఒకటేమిటి కావలసిన అన్ని పనులు చేసేది. 1930వ సంవత్సరంలో ఐఆర్ఏ ఆయుధాగారం దాడులు చేసేటప్పటికీ సుహాసిని బేతున్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసింది. తర్వాత కలకత్తా డఫ్ అండ్ డెమ్ స్కూల్లో ఉపాధ్యాయురాలుగా చేరింది. టీచర్గా పనిచేస్తూ కూడా పార్టీ పనులు నిర్వహించేది. చిట్టగాంగ్ వీరుల కథలు, జలాలాబాద్ యుద్ధం కళ్లకు కట్టినట్లు చెప్పుతుంటే విన్నవాళ్లు చెలించిపోయేవారు. సెప్టెంబర్ నెలలో ఇంటిపై దాడి చేసి సుహాసిని అరెస్టు చేయటం, జైల్లో ఉంచటం, తర్వాత బెయిల్ మీద విడుదలవ్వటం జరిగిపోయినాయి. 1931వ సంవత్సరం మే 22వ తేదీన సరైన సాక్ష్యాధారాలు లేనందువల్ల కేసును కొట్టివేస్తున్నట్టుగా కలకత్తా హైకోర్టు తీర్పు రావటంతో సుప్రీంకోర్టును ఆశ్రయించి అక్కడా విఫలమవటంతో ద హేగ్లో ఉన్న అంతర్జాతీయ న్యాయాలయంలో పిటిషన్ వేసింది. ఆమె సాహసానికి యావత్ ప్రపంచం చిత్తరువైపోయింది. 2 సామ్రాజ్యాల మీద దావా వేసింది. కేసు కొట్టివేశారు. 1938వ సంవత్సరం ఆమె జైలు నుండి విడుదల అయ్యాక ఉద్యోగం చేస్తూ పోరాటంలో చురుకుగా పనిచేసింది. సుహాసిని అనుబంధం చెదిరిపోలేదు పాత స్నేహితులతో. ఆమె 1965వ సంవత్సరంలో చనిపోయినప్పుడు సంస్థగా కాక స్నేహితులుగా వ్యక్తిగతంగా మాత్రమే ఆమెకి నివాళులర్పించారు ఆమె తోటి దేశభక్తులు. చందర్ నాగోర్లో సుహాసినీదేవి స్మృతి చిహ్నం ఇప్పటికీ ఉంది. స్త్రీ సత్తా చూపిన వీర వనిత, రాతి హృదయం కలదానిగా తనకు తాను చెప్పుకున్న ధీరురాలు, ఎటువంటి యుద్ధానికైనా సన్నద్ధమైన వీరురాలు సుహాసిని గంగూలాలి. వీర వనితల స్ఫూర్తి గాథల స్వతంత్ర భారతి అమృతోత్సవ వేళ వారందరికీ అక్షర హారతి. ధీర వనితల విజయగాథలు, స్ఫూర్తిగాథలు కళ్లకు కట్టినట్లు వివరిస్తూ ఉంటుంది ఈ స్వతంత్ర భారతి. ప్రతి భాగాన్ని వింటూ నాటి వీరవనితలు అందించిన స్ఫూర్తిని గుండెలు నిండా నింపుకుందాం.